హాయ్ బేబీస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్వీటీ స్వీట్ గా స్వీట్లు పంచుతుంది. ఏంటి మొమెంటో? నెక్స్ట్ మంత్ నా పెళ్ళే. నీకు పెళ్ళ? ఏంటి ఆ షాక్? అవ్వదనుకున్నారా అవ్వకూడదు అనుకున్నారా? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఏజ్ బారైపోతుంది, బాడీ వెయిట్ పెరిగిపోతుంది, నిన్నెవరు చేసుకుంటాడా అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నానే బాబు. శ్రీశైలం కొండల్లో మహిమ గల బాబా ఒక ఆయన ఉన్నారు. ఆయన మహిమ గురించి తెలుసుకుని అతి కష్టమైన కలుసుకున్నా. ఓ, ఏమన్నారు? నన్ను చూడగాని నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా వచ్చావేంటమ్మా అన్నారు. ఐదారేళ్లుగా ప్రయత్నిస్తున్నా అని పెళ్లి నెల రోజుల్లో ఎలా అవుతుంది బాబా అని అడిగాను. నేను చెప్తున్నానుగా, అవుతుంది. రిటర్న్ అవ్వగానే నాన్నగారి ఫోన్. నాకు పెళ్లి కుదిరిందని చెప్పారు. ఫోన్లేవే, ఫైనల్ గా నీకు పెళ్లి అవుతుంది. హ్యాపీ. థ్యాంక్ యూ. బై బై. ఏ రెడ్డి స్వీటో ఇది. కుదిరితే మీరు వెళ్ళండి. నా రోజులు మారాయి, మీ రోజులు కూడా మారొచ్చేమో. ఏమి, మనం కూడా వెళ్దామా? కోరుకునేవి చాలా ఉన్నాయి. విక్కీకి వీసా రావాలి, యుఎస్ వెళ్ళాలి, పెద్ద కంపెనీ పెట్టాలి, నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాలి. నాకు ఈ పీటర్ గారి పీడ వదలాలి. సీను ఆఫీస్ లో ఎండి కుర్చీ ఎక్కాలి. అదే ఆఫీస్ లో పీటర్ గారిని ప్యూన్ గా జాయిన్ చేసి టీ తెప్పించుకుని తాగాలి. అది నా మూమెంట్. ఇప్పుడే వెళ్దాం, విక్కీకి కాల్ చేస్తాం. హాయ్ స్వీట్ హార్ట్. ఈరోజు ఫ్రీయా? శ్రీశైలం వెళ్ళాలి, అక్కడ ఎవరో బాబా ఉన్నారంట, మన ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని. నో డార్లింగ్, డాడ్ ఒక వర్క్అప్ చెప్పారా, గోయింగ్ బాంబే. సారీ, బాయ్. నేను ప్లాన్ చేస్తా కదా, నువ్వు అలాగే చూస్తా. వీళ్ళు వచ్చారంటే మన కోసం వచ్చిన డ్రైవర్ ఏటీఎం కార్డులా లేరు, వీళ్ళని తీసుకెళ్దాం. వీళ్ళన్నా వద్దే, ఇప్పటికే అశ్వత్ని ఎక్కువగా వాడుతున్నానని చాలా గిల్టీగా ఉంది. ఈ పీటర్ గారిని చాలా తక్కువగా వాడుతున్నాను, నాకు గిల్టీగా ఉంది. నేను సెట్ చేస్తా మూమెంట్, నువ్వు రా. ఏంటి గాలిటు మళ్ళీంది? డార్లింగ్, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేసా. నేను రాకూడదా? అశ్వత్, మాకు చిన్న ఫేవర్ కావాలి. ఏంటది? హలో పాప, నా గాలంటి మలడం కాదు, నీ గాలంటి అటు మలుతుంది. మర్చిపోయావా? అన్నీ కన్నయ్య నాకు బావా. ఏరా బావా. అది కాదు అశ్వత్, శ్రీశైలం వెళ్లే దారిలో ఎవరో మహిమ గల బాబా ఉన్నారంట, అక్కడికి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్తావా? అది నేను అడగడానికి మొమ్మాట పడుతుంది. అవును మరి, అందరినీ ఇలా సిగ్గులజ్జ వదిలేరు కదా. ఏంటాద్యా, డైరెక్ట్ గా నన్నే అడగచ్చు కదా. అయినా గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? బాయ్ ఫ్రెండ్స్ ని షాపింగ్ తో చంపేయాలి, రీఛార్జ్లు చేయించుకోవాలి, ఈ సేవలో బిల్లులు కట్టించుకోవాలి, బ్యూటీ పార్లర్ బయట వెయిట్ చేయించాలి, ఐస్ క్రీమ్ పార్లర్లో కార్డులు గీకించాలి. వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ అంటే మీరు ఉన్నారు ఎందుకు? మమ్మల్ని కొంచెం వాడుకోవటం నేర్చుకోండి. ఎవరిదే, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు బావా? నువ్వు సచిన్ టెండూల్కర్కే బ్యాటింగ్ నేర్పించేస్తున్నావు. అశ్వత్, రేపు 8 o'clock కార్ రెడీగా ఉంచు, నేను అదే రెడీ అయ్యి వస్తాం. వీడు మాత్రం రావడానికి వీళ్ళు. ఇదేంటి మళ్ళీ మొదలెట్టింది? ఎవరితో చాటింగ్ బాబాయా? దేని గురించి? పొలం గురించేనా? అనుకున్నా అనుకున్నా. మీ బాబా ఎంత మంచి రైతో, ఎప్పుడు పొలం పనుల మీదే ఉంటాడు. ఇంతకీ ఆ బాబా స్పెషాలిటీ ఏంటి? చూడగానే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పేస్తారట. వచ్చింది భక్తితో కాదు, భయంతో, భవిష్యత్తు మీద భయంతో. స్వామి, మా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందామని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. మీ ఇద్దరివి వేరువేరు ప్రాంతాలు, వేరువేరు మనస్తత్వాలు, కానీ
విధాత రాసిన తలరాత మాత్రం ఒక్కటే. అందుకే మీరు ఒకే రోజు జన్మించారు, ఒకే చోట ఉంటున్నారు. చెప్పులు చెడు ఆలోచనలు ఇక్కడే వదిలేసి వెళ్ళండి. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళేసి వస్తాం. మీరు రమ్మన్నా మీరు రాగానే మీరు వెళ్ళండి. మీ మనసుల్లో ఉన్నది ఒకరు, తోడొచ్చింది మరొకరు. విధి మరికొద్ది రోజుల్లో మిమ్మల్ని విధవరాళ్లను చేస్తుంది. ఏంటి స్వామి మీరు చెప్పేది? నిజం, జరగబోయే నిజం. మీ ఇద్దరికీ కళ్యాణ గడియలు సమీపించాయి. కళ్యాణం జరిగిన 3 పొద్దుల పిదప మీ భర్తలు మట్టిలో కలిసిపోతారు. అలా జరగకూడదంటే? విధి రాతను ఎవ్వరూ మార్చలేరు. మీరెంత వద్దనుకున్నా ఈ భూమి మీద ఆయుష్ తీరిపోయిన వాళ్ళు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాం, మీరు లేకపోతే చచ్చిపోతామంటూ మీ దగ్గరకు వస్తారు, వాళ్లనే మీరు పెళ్లి చేసుకుంటారు. స్వామి, మేము జీవితాంతం విధవల్లా ఉండాల్సిందేనా? దైవేచ్ఛ. హర హర మహాదేవ. ఏంటి ఆ ప్రశ్న? విక్కి అంటే నాకు ఇష్టమని తెలుసు కదా. నువ్వు విక్కినే పెళ్లి చేసుకో, నేను సీనునే పెళ్లి చేసుకుంటా. కానీ ముందు వేరే ఎవరినైనా చేసుకుందాం. వేరెవరినన్నానా అంటే? చిచి, కష్టం వచ్చిందని మరీ ఇంత దిగజారడం నా వల్ల కాదు. అందులో ఏముంది? అయినా ముగ్గురు చనిపోయాక ఎంతమంది రెండు పెళ్లి చేసుకోవట్లేదు. చనిపోయాక చేసుకోవడం వేరు, చనిపోతారని తెలిసి చేసుకోవడం వేరు. నా భవిష్యత్తు కోసం ఇంకొకరి ప్రాణాలు పోవాలంటే అలాంటి భవిష్యత్తు నాకు అక్కర్లేదు. చూడు పాపా, మనం ఎంత వద్దనుకున్నాం. ఈ భూమి మీద నూకలు చెల్లిపోయిన వాళ్ళు మనల్ని పెళ్లి చేసుకుంటారని బాబా చెప్పారా లేదా? అది వీళ్ళా మనం ప్రేమించిన వాళ్ళ అనేది మన చేతుల్లోనే ఉంది. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి మనిషి స్వార్థపరుడే. మనకి ఆ టైం వచ్చింది, ఆలోచించుకో. తప్పు కదే? ఏది తప్పు ఏది రైట్ పాపా, అంతా ఫేట్. అయినా మా వాడిని చూడు, ఊరేళ్ళు బతికే ఫేస్ అయినా వాడిది. కాలిపోవడానికి రెడీగా ఉన్న గుడిసెలాగా, కూలిపోవడానికి రెడీగా ఉన్న విమానంలా ఫేసు వాడు. మనల్ని పెళ్లి చేసుకుంటామని వాళ్ళ నోట్తోనే చెప్పిస్తా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ది షో. ఏంటే ఏంటి మూమెంటు? సిస్టర్ ఏం ఎక్కెక్కి ఏడుస్తుంది, నువ్వు నుక్కు నుక్కు ఓదారు చేస్తున్నావు. ఏమైంది? బాబాని కలిసి వచ్చాక డల్ అయిపోయారు. ఏంటే నీకు కూడా నోటి నుండి మాట్లాడడం లేదు, ఏమైందే? మా ఇద్దరిది ఒకే నక్షత్రం, ఒకే జాతకం అంట. ఒకే హాస్టల్ కూడా అయితే ఏంటి? అంతేకాదు మా తలరాతలు కూడా. ఇంకో 5 రోజుల్లో మా పెళ్లి కాకపోతే ఇంకెప్పటికీ చేసుకోకూడదంట. కాదని చేసుకుంటే
మా ప్రాణాలకి ముప్పంట బాబా చెప్పారు. అది డిసైడ్ చేయడానికి ఆయన ఎవరు? ఇదంతా ఫూలిష్ గా లేదు నమ్మడానికి. అదిగో మీరు ఇలా అంటారని ఇది చెప్పొద్దని ఎంతో మా కర్మ. చచా నా ఉద్దేశం అది కాదురంభా. ఓకే మీరిద్దరు నమ్ముతున్నారు కదా, సరే పెళ్లి చేసేస్తాను. అంటే నీకేం ప్రాబ్లం లేదా? దీంట్లో ప్రాబ్లం ఏముంది ఆద్య, ఎప్పటికైనా మనం పెళ్లి చేసుకోవాల్సిందే కదా. మన సంగతి ఏంటి పీటర్? ఏంటే ఇదేమైనా హుదూద్ ఫండా? ఆ లక్షణంగానే గొప్ప కొద్ది 2 లక్షలు అనౌన్స్ చేయడానికి పెళ్ళే ఇది? కొంచెం ఆలోచించుకొని. సర్లేవే, నాకు ఈ జన్మకి పెళ్ళి రాసిపెట్టి లేదనుకుంటా, కనీసం మీరైనా చేసుకోండి. ఈ జీవితం ఇంతే అనుకొని అదే బెడ్ మీద సోలోగా అదే హాస్టల్లో ఉండిపోతా. ఈ ఓవర్ యాక్షన్ చూస్తేనే నాకేదో తేడా కొట్టేస్తుంది. నువ్వేం ప్లాన్ చేయట్లేదు కదా? చూసావా చూసావా, వాడికి ఎప్పుడూ నా మీద డౌటే. సర్లే ఆడకు, నాకు మాత్రం పెళ్లి కన్నా జీవితంలో పెద్ద లక్ష్యం అంటే ఏం లేదులే. చేసేసుకుందాం, పోయేదేదో నలుగురం కలిసే పోదాం. పోవడం ఏంటి బావా? ఓర్ని ఏంటి నా నోటిని తెలుగొచ్చింది బావా? నాకేదో తేడా కొట్టేస్తుందిరా, అంతా ఓకేనంటావా? ఏంటో బావా. అబ్బా పీటర్ అదేం కాదు, ఇంతకీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? 5 రోజుల్లో జరిగిపోవాలి బాబా చెప్పారు. 5 రోజుల్లోనా? ఆహా 5 రోజులు అంటే చాలా కష్టం రాంబా. 3 ముళ్ళేయడానికి 5 రోజులు ఎందుకు బావా? మీకు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే దేవుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. మాకోకే, కానీ మనం పెళ్లి చేసుకున్న విషయం 10 రోజుల వరకు ఎవరికి తెలియకూడదు. ఇది బాబా కండిషన్. ఈ కండిషన్లని బాబా పెడుతున్నాడా నువ్వు పెడుతున్నావా? నాకు డౌటే, ఎందుకు తెలియకూడదే? ఎవరికి తెలిసినా 1 మంత్ లో మనం విడిపోతామంట. మా జాతకాలు ఎలా చచ్చాయి? ఇంత దరిద్ర కూడా జాతకాలు ఏంటే మీవి? కానీ 10 రోజులు ఎక్కడ ఉంటామే? దాందే ఉంది, పరికి దగ్గర మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఉంది, అక్కడే ఉండొచ్చు.